విభూతిని ఎందుకు ధరిస్తారు? ప్రార్థనా సమయంలో ఆ కాలంలో ప్రతి హిందువు విభూతిని నొసటి భాగాన్న పులుముకునేవారు. విభూతిలో ఉన్న ఔషధీయ గుణాలు ఈ అభ్యాసాన్ని అర్థవంతం చేస్తుంది. స్వచ్ఛమైన విభూతికి ఎన్నో శుభలక్షణాలు ఉన్నాయి. స్వచ్ఛమైన విభూతిని పొందడానికి మొదట గడ్డి మాత్రమే తినే ఆవు పేడను సేకరించాలి. ఆ పేడను ధాన్యపు పొట్టులో శివరాత్రి రోజు కాల్చాలి. కాల్చిన పేడను నీటిలో కడిగిన అనంతరం ఆరబెట్టాలి. ఆ పిమ్మట దానిని పరమేశ్వరుడికి అర్పించాలి. ఈ విభూతిని శుభ్రమైన చోట పెట్టి వాడుకోవాలి. విభూతిని తడిపిగాని పొడిగా కానీ వాడవచ్చు. విభూతి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం విభూతిని ధరించడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని, విభూతిని నుదురు, మెడ భుజాలు, చేతి మడిమలు మరియు మోచేతుల్లో ధరిస్తారు. జ్వరంతో బాధపడుతున్నవాడికి నుదుటిపై తడి విభూతిని పూస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. హోమంలో వేసిన ఔషధీయ కర్రలు మరియు ఆవు నెయ్యి పవిత్ర భస్మాన్ని మిగులుస్తుంది. హోమ భస్మం కూడా వాడవచ్చు. ఇందులోనూ అనేక ఔషధీయ గుణాలు ఉన్నాయి.